హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు అమ్మాయి 55. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే ఎంగేజ్మెంట్కి వచ్చామండి. నిశ్చితార్థం అంటారు కదా, దానికి వచ్చాము. మా తమ్ముడిని తీసుకొచ్చి వేరే ఊరికి వచ్చామండి. మా తమ్ముడిని తీసుకొచ్చామండి. తమ్ముడు అవుతారు. నేను కూడా ఇప్పుడు రాలేదండి ఈ ఊరికి. నేను ఎప్పటి నుంచో మా గిరిజన సాంప్రదాయం ప్రకారం పెళ్ళి అనేది ఎలా జరుగుద్దో మొదటి నుంచి లాస్ట్ వరకు చూపించాలనుకున్నాను. కానీ ఇప్పటి వరకు అయితే నేను చూపించలేదండి, మా క్లియర్గా అయితే చూపించలేదు. కాకపోతే మా గిరిజనులు ఎలా చేస్తారన్నది, ఈ పెళ్ళి అయితే నిశ్చితార్థం నుంచి పెళ్ళి అయ్యే వరకు కూడా చూపించాలనుకుంటున్నాను. సో మా ఊరి నుండి అయితే రెండు ఆటోల మీద వచ్చామండి, మా తమ్ముడిని తీసుకొని. మా తమ్ముడు అంటే సొంత తమ్ముడు కాదు, మా రిలేటివ్స్. మేము వాళ్ళు ఒక ఇంటి పేరు గల వాళ్ళమండి. సో నిశ్చితార్థం ఎలా జరుగుద్ది మా సాంప్రదాయం ప్రకారం అనేది మీకు ఈరోజు ఇది ఫస్ట్ అన్నమాట, ఈ పెళ్ళిలో ఫస్ట్ బిట్. ఓకేనండి, చూపిస్తానికి మా ఊరి వాళ్ళు. చూడండి మన సబ్స్క్రైబర్స్, మన చుట్టాలు, మన ఫ్యాన్స్ అన్నీ అండి. చూడండి, పెళ్ళి కొడుకు మేనత్త గారండి, అలాగే పెళ్ళి కొడుకు నాన్నగారిని మీరు చూడలేదు కదా, పెళ్ళి కొడుకు నాన్నగారండి. హాయ్ చెప్పు. హాయ్, వీడియోలో కనిపిస్తారు మీరు. హాయ్ చెప్పండి. అందరు మా చుట్టాలేనండి, మా దగ్గర చుట్టాలండి. చూడండి, అసలు ఎప్పటి నుంచో వీడియోలో కనిపించాలి అని అనుకుంటున్నారండి. మా దగ్గర చుట్టాలండి, కాకపోతే మా ఊరు కాదు, వేరే ఊరు అన్నమాట. పెళ్ళి కొడుకు నాన్నగారు ఉన్నారు కదా, తను నాకు అన్నయ్య అవుతారనమాట. మా అందరికీ దగ్గర అనమాట. ఎప్పటి నుంచి నా వీడియోలో హాయ్ చెప్దాం అనుకుంటున్నారు? చెప్పండి, హాయ్ చెప్పండి. చెప్పలేకపోతున్నారా? తిరిగి పడుతున్నారా? చూడండి, ఇంకా ఉన్నారా హాయ్ చెప్పేవాళ్ళు ఎవరన్నా? అయితే తమ్ముడు లోపల రెడీ అవుతున్నారండి, బట్టలు వేసుకుంటున్నారు అనమాట. ఓకే, మీ కూడా హాయ్ చెప్పు. చెప్పు, చెప్పరా? చెప్పు. మీ నాన్న నాకు చిన్నప్పుడు ఫ్రెండ్, మా ఊరు వచ్చేవాడు. చిన్నప్పటి నుంచి కూడా ఎత్తుగానే ఉన్నాడు మీ నాన్న. ఓకే అండి, ఇది ఈ విలేజ్ వచ్చేసి ఇది జీలకమెల్లి మండలం కదా. ఓకే, జీలకమెల్లి మండలం అండి, చంద్రం కాలనీ అని ఊరు అన్నమాట. అయితే మా ఊరు అమ్మాయిని కూడా నాకు వదిన అవుతారండి. ఆ అమ్మాయిని కూడా ఇక్కడ చేయడం జరిగింది. వాళ్ళ అమ్మాయి ఫంక్షన్ కూడా చేయడం జరిగింది. నేనైతే రాలేదండి, నేను ఫస్ట్ టైం అండి ఇక్కడికి. ఓకే అండి, పెళ్ళి కొడుకు రెడీ అయిపోయారండి. పెళ్లి కొడుకు అయితే ఇప్పటికి బోల్డ్ వీడియోలో కనిపించే ఉంటారు, అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటారండి. మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి, నేను తమ్ముడని పిలుస్తానండి. ఆ మధ్యలో అబ్బాయి అనమాట, యువ తలవాతల నుంచి ఉన్నది, బామర్దులు అని బావగారులు అనమాట పెళ్లి కొడుకుకి. ఓకేనండి, చూడండి. ఇంకా నెక్స్ట్ కూడా చూపిస్తాను. ఓకేనండి, ఇక్కడ ఉన్నారండి మా ఊరు వాళ్ళందరూ. పెళ్ళి కొడుకు తల్లి అండి. మీరు ఆల్రెడీ ఒక డైలాగ్ వేస్తారు ఇదివరకు ఒక వీడియోలో, మేము పిచ్చోళ్ళం అండి చేపలకి వెళ్తామండి అన్నారు ఒక వీడియోలో, చూసారా? గుర్తుందా? మా వదిన వదిన అవుతారండి. ఇందాక చూపించాను కదా అన్నయ్య, వదిన వాళ్ళ అబ్బాయి పెళ్ళి అనమాట. ఓకేనండి, ఇటు నుంచి చూడండి క్లియర్ కనిపిస్తుంది. ఓకే, చెప్పడం మర్చిపోయాను, ఇది పెళ్లి కూతురు ఇల్లు అండి. మేము రాగానే డ్రింక్స్ ఇచ్చారు, అలాగే మిచ్చిరి మంచి చెడులు అన్నీ అయిపోయి నిశ్చితార్థం అవ్వాలండి. ఓకేనండి, బట్టలు మార్చుకుంటున్నారు, అది అవ్వగానే నెక్స్ట్ బిట్ ఉంటుంది. ఓకేనండి, అది కూడా చూసేయండి. ఓకేనా, అలాగే ఉండండి. పర్లేదు పర్లేదు, అక్కడ చేస్తాను అంటే ఇక్కడ. ఓకే ఓకే ఓకే, అవునా?
మీ ఊర్లో జరుగుతున్న పెళ్లి చూపులా? ఓకే అండి. అయిపోయింది కదా, మీరు రెండు చేతులు పెట్టండి. మా ఫాదర్ రావాలి సార్ పళ్ళు తినే గుర్తుగా ఈ దండను ధరింపజేసి ఇది మీరు బాగుంది. మసాలా ఇంకా రాలే, ఇంకా రాలేదు. ఓకే, ఇప్పుడు వచ్చింది ఫోటో. హాయ్ హాయ్ అన్నాడు అందరూ. ఓకే అండి, నిశ్చితార్థమైంది. ఇలా అయింది నెక్స్ట్ భోజనాలు అన్నమాట. రెండు భోజనాలు కూడా చేసేద్దాం, మనకి ఎలా ఎలా ఉన్నాయో. వంటలు ఎలాగున్నాయో చెప్పాలి మీరు. బాగున్నాయా? మీరు చెప్తేనే బాగున్నట్టు. అవునా? ఏమేం కూరలు చెప్పొచ్చు కదా? ఉప్పు, వంకాయ, అప్పడం. అవునా? మా బాబాయ్ అవుతారండి మా ఊరే. ఓకేనా? ఇదండి మా ఊరు నుంచి ఒక 20 మంది వచ్చి ఉంటాం. 20 మంది వచ్చి ఉంటాం కదా మన ఊరు నుంచి. పాతిక మంది వచ్చామా? ఓకే. మాట్లాడుతున్నారండి పెళ్ళికి కట్నం ఏమి ఇవ్వాలి, పెళ్లి కొడుకు ఏమి ఇవ్వాలని మంచి చెడ్డలన్నీ మాట్లాడుతున్నారు పెద్దలు అన్నమాట. మా సైడ్ పెద్దలు, అటు సైడ్ పెద్దలు, ఇటు సైడ్ పెద్దలు అన్నమాట. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు తరపు పెద్దలు అన్నమాట మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడు చేయాలి పెళ్ళి, పెళ్ళికి ఏమేంటి ఏంటి ఏంటి అన్నది. ఓకేనండి. ఉంటానండి.
తిన్నాం కూర్చున్నామండి. మళ్ళీ కూల్ డ్రింక్ ఇచ్చారు, అలాగే రేక్ ముక్క కూడా వేస్తారండి, చూపిస్తాను. జాకెట్ ఓకే అండి. అక్కడైతే మంచి చెడ్డలు అయిపోయినాయండి. మా ఊరు అమ్మాయిని మా ఊరు ఆడపడుచుని ఇక్కడ చేస్తారని చెప్పాను కదండి, వీడియో స్టార్టింగ్లో చెప్పాను. నాకు వదినవుతారండి ఆమె. వాళ్ళ ఇంటికి వచ్చామండి. ఇదేనండి, ఇదిగో మా ఊరు వాళ్ళందరూ చాలామంది ఇక్కడికి వచ్చాము. ఆ ఇంటి నుంచి ఇంటికి కొంచెం దూరము. ఏగోండి, ఏంటి పుచ్చకాయలు తింటున్నారు, పుచ్చకాయలు ఇచ్చారంట. నన్ను కూడా తినమంటున్నారు కానీ నాకు జలుబు కదండి, నాకైతే వద్దు. ఇదిగో వీళ్ళందరూ మా ఊరులోనండి. ఈ పెళ్లి చేసుకొని దగ్గర దగ్గర 15 సంవత్సరాలు అవుతాం కదా. ఇదిగో ఈ మా వదిన వద్దండి, ఈ మా వదిన చెల్లిని ఇంట్లో చేస్తారన్నమాట. ఈ ఊరు ఎప్పుడో మా చిన్నప్పుడు అయిందండి పెళ్ళి. నేను కూడా ఇప్పటివరకు అసలు ఇంటికి రాలేదండి, చూడలేదండి, ఇదే ఫస్ట్ సారి అండి. ఓకేనండి, ఇల్లు అయితే చాలా బాగుందండి, మీకు కూడా చూపిస్తాను. చెప్పడం మర్చిపోయాను. అలాగే నేను ఇప్పుడు ఉంటున్నాను కదా ఒక ఇంట్లో, ఆ ఇంటి పక్క ఇల్లే ఈ వదిన గారిది అనమాట. ఓకేనండి, నేను ఇప్పుడు మన ఇంటి దగ్గర ఉంటున్నా కదా, మా ఇంటికి ఎడం వైపు ఇల్లే ఈ వదిన గారి పుట్టిల్లు అనమాట. ఓకే చూపిస్తాను. ఇల్లు అయితే చాలా బాగుందండి, నాకు చాలా బాగా నచ్చింది. ఇందాక కూడా వచ్చామండి, రాగానే ఇంటికి వచ్చాము. కొంచెం ఫ్రెష్ అయ్యామన్నమాట. ఇంకా నేను కంగరకు వచ్చేసాను కదా, అందుకు ఫ్రెష్ అయ్యాను. ఇదొక రూమ్ అండి, చాలా బాగుందండి. అలాగే కిచెన్ సార్, కిచెన్లో చూడండి అసలు సామాన్లు ఎంత నీట్గా ఉన్నాయో. నాకైతే కిచెన్ చాలా బాగా నచ్చిందండి. కిచెన్ అసలు ఇదిగో చంద్రపిన్ని, నువ్వు ఎక్కడున్నావో కానీ నువ్వు ఈ వీడియో చూస్తే ఇల్లంటే చూడు. గంగ వదిన నిన్ను మరీ మరీ, అవునా, నిన్ను మరీ మరీ చూడవని చెప్తుంది ఇంటిని. నువ్వు రాలేదని నిన్ను మరీ మరీ అడిగింది అనమాట, బాధపడుతుంది. ఇప్పుడు కూడా అడిగింది, వీడియో తీయి చూస్తుంది మా ఇంటిని అని చెప్తుంది. ఓకే చూడు, వీడియోలో చూడు డైరెక్ట్గా, అంటే నువ్వు ఎప్పుడు రాలేదు. చంద్రపిన్ని, చంద్రపిన్ని అంటే మా ఇంటికి కుడివైపు అండి, ఈమె గంగ వదిన. మా ఇంటికి ఎడం వైపు అన్నారు కదా, వీళ్ళే వీళ్ళు చూసారా, ఎప్పుడో పెళ్ళి అయ్యి చాలా సంవత్సరాలు, మా చిన్నప్పుడు అయ్యిందండి పెళ్ళి, 2001 అమ్మో చాలా నీట్గా ఉందండి. అలాగే చంద్రపిన్ని చూడు, నిన్ను వచ్చిన దగ్గర నుంచి అడుగుతుంది అనమాట. నువ్వు డైరెక్ట్గా ఇల్లు ఎలాగో చూడలేకపోయావు వీడియోలోనంట, చూడు సరేనా. చాలా బాగుంది, నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. స్పెషల్లీ కిచెన్ అయితే చాలా నీట్గా ఉందండి. అదిగో రాగానే వదిన డ్రింకులు తాగుతావా, ఏం తాగుతావా ఏ అడిగింది. నాకైతే జలుబు ఇవి ఉంది కదండి, అక్కడ ఎలాగో తాగేసి ఇచ్చారు. టీ పెట్టమన్నాను, టీ పెడుతున్నారు వదిన. నెక్స్ట్ బెడ్రూమ్ అండి, ఇది బెడ్రూమ్. మా ఊరోళ్ళేనండి ఇక్కడ, మొత్తం మా ఊరోళ్ళు ఇక్కడ ఉన్నది. మా ఊరు ఆడపడుచు ఇంటికి వచ్చాం కదండి, చాలా బాగా మర్యాదలు చేస్తున్నారండి. అలాగే ఇక్కడ డాగ్ కూడా ఉందండి, చాలా బాగుందండి, నాకు ఇష్టం కదండి. కుక్కలకి రిక్కి హాయ్ చెప్పు, రిక్కి మా ఇంటి దగ్గర మెరిసిన్ దొస్తావా, మెరిసిన్ పోతుందా ఆడదా, పోతు సరే మా ఇంటి దగ్గర మెరిసిన్ ఉంది, నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను వస్తావా. బాగుందండి, మెరిసికి నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను సరేనా. అమ్మో ఎంత సైలెంట్గా ఉందో, బాగుందండి. రిక్కి 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 సే హాయ్ చెప్పు, హాయ్ చెప్పు రిక్కి, హాయ్ చెప్పు.
హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. బాబోయ్ 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 అమ్మా. టీ అండి, టీ ఇచ్చాడు. ఓకే అండి, వీడియో అయితే ఇది మా వదిన పుట్టూరు నుంచి, పుట్టూరు చుట్టాలు వచ్చారని, పుట్టూరు నుండి వచ్చారని. అసలు చాలా మంచి చెడ్డలు అండి. డ్రింక్ తాగే వాళ్ళకి డ్రింక్లు, పుచ్చకాయలు, ఇంకేమది ఏం తినే వాళ్ళకి అయ్యి, ఏవో ఫిష్ కర్రీ కూడా ఉండేరండి. కానీ తినే టైం లేదండి, అక్కడ తినేస్తాము. చాలా బాగా మంచి చెడ్లు అయితే చేస్తున్నారండి హడల్ దగ్గర. నేను ఇప్పుడు ఫస్ట్ టైం రావడం. ఇదండి వీడియో, చాలా బాగా చూస్తున్నారు మా ఊరిని అయితే. ఓకేనండి, అందరికి బాయ్ బాయ్. సరే, చాలా బాగా బాగా చూస్తాం మమ్మల్ని. మంచి అట్లని బాగా చూసావు మమ్మల్ని. ఓకే.